తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళి నటి సంయుక్త ఇప్పుడు హిందీ పరిశ్రమలోకి కూడా అడుగు పెడుతోంది. ఇటు దక్షిణాది భాషల్లో అటు హిందీలో బిజీగా ఉన్న నటీమణుల్లో చేరిపోయిన సంయుక్త తాజా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మలయాళం సినిమా పాప్ కాన్ తో చిత్ర పరిశ్రమలో 2016లో అరంగేట్రం చేసిన మలయాళి నటి సంయుక్త తర్వాత మలయాళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. మధ్యలో కలరి అనే ఒక తమిళ సినిమా కూడా చేసింది. మలయాళంలో మంచి నటి అని నిరూపించుకుంది సంయుక్త. 2021లో పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగులో ప్రవేశించింది. ఆ సినిమాలో రానా దగ్గుబాటి భార్యగా నటించింది. ఈ సినిమా మలయాళం హిట్ సినిమా అయ్యప్పనం కోశ్యంకి రీమేక్. తెలుగు సినిమాకి సాగర్ చంద్ర దర్శకుడు. అయితే ఆసక్తికరం ఏంటంటే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించటం. ఈ సినిమాలో సంయుక్త అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ తర్వాత రెండో సినిమా కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చిన బింబిసార సినిమాలో కథానాయికగా నటించింది. మల్లిడి వశిష్ట దర్శకుడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించటం సంయుక్త తెలుగు సినిమాలపై పట్టు సాధించింది. మూడో సినిమా సంయుక్తకి చాలా పెద్ద సినిమా. తమిళ స్టార్ హీరో ధనుష్ పక్కన కథానాయికగా సర్ అనే తెలుగు సినిమాలో నటించింది. ఇది తమిళంలో కూడా వాతి పేరుతో ఒకేసారి విడుదలైంది. ఇందులోని మాస్టారు మాస్టారు పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇలా వరుసగా మూడు సినిమాలలో కథానాయికగా విజయం సాధించిన సంయుక్త తెలుగులో అనతి కాలంలో అగ్ర నటీమణుల్లో చేరిపోయింది. ఒక తెలుగు సినిమాలే కాకుండా కన్నడ తమిళం మలయాళం సినిమాలు చేసుకుంటూ వస్తున్న సంయుక్తకి ఇంకో పెద్ద విజయం తెలుగులో లభించింది. అదే విరూపాక్ష. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో సంయుక్త కథానాయకురాలిగా ఒక విభిన్నమైన పాత్రలో కనబడుతుంది. ఇలా వరుస విజయాలతో దూకుడుగా వెళుతున్న సంయుక్త ఇప్పుడు హిందీ సినిమా కూడా చేస్తోంది. చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ హిందీ సినిమా పేరు మహారాజ్ని, క్వీన్ ఆఫ్ క్వీన్స్. ఇందులో కాజల్, ప్రభుదేవ, నసీరుద్దీన్ షా, జిషు సేన్ గుప్తా లాంటి నటులు ఉన్నారు. ఈ సినిమాతో సంయుక్త హిందీ పరిశ్రమలోకి అడుగు పెడుతోంది. మలయాళం నుండి తమిళ్, తెలుగు, కన్నడ, ఇప్పుడు హిందీలో చేస్తున్న సంయుక్త ఇలా అన్ని భాషల్లో బిజీ అయిపోతోంది. ఇక ఇవే కాకుండా నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ డ్రామా స్వయంభు సినిమాలో కూడా సంయుక్త ఒక ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకి భరత్ కృష్ణమాచారి దర్శకుడు. ఫైనల్ గా సంయుక్త మీన చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.